Subscribe to our channel and press the bell icon for the latest updates. ఇంకో 13 రోజుల్లో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ సంబరాలు మొదలు కాబోతున్నాయి. ఏకంగా 6 సినిమాలు బరిలో ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి ఉన్నవి రెండే కాగా మరో రెండు డబ్బింగ్ చిత్రాలు దిల్ రాజు పంపిణీ చేస్తుండడంతో పోటీ రసత్తరంగా మారింది. ఇంకో రెండు చిన్న బడ్జెట్ మూవీస్ ఇంకా కనీసం ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు. వీటికి సంబంధించిన రన్ టైం డీటెయిల్స్ బయటకు వచ్చాయి. చిరంజీవి బాబీ కాంబోలో రూపొందించిన వాల్తేరి వీరయ్య 2 గంటల 35 నిమిషాలు లాక్ చేసుకుందట. 5 పాటలతో మెగాస్టార్ మాసరాజ కాంబోకి ఇది సరైన నిడివిగా వస్తుంది. లాగ్ లేకుండా జాగ్రత్త పడినట్లు టాక్ వినిపిస్తుంది. క్రాక్ తర్వాత బాలకృష్ణతో గోపిచంద్ మెల్లని దర్శకత్వంలో రూపొందించిన వీరసింహారెడ్డికి చిరు కన్నా 5 నిమిషాలు ఎక్కువ స్పేస్ దక్కింది. 2 గంటల 40 నిమిషాలతో ఫ్యాన్స్ ని కనువిందు చేయబోతున్నారు. సెంటిమెంట్, ఫ్యాక్షన్, సమపాలలో కలిపిన ఈ మసాలా ఎంటర్టైనర్ మీద అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. విజయ్కి భారీ క్రేజ్ లేకపోయినా కేవలం తన నిర్మాణంలో వస్తున్న సినిమా కావడంతో దిల్ రాజు ఎక్కువ థియేటర్లో ప్లాన్ చేసిన వారసుడు అందరికంటే ఎక్కువగా 2 గంటల 43 నిమిషాల లెంత్ ఫిక్స్ అయ్యింది. దర్శకుడు వంశీ పైడపల్లి ఎమోషనల్లో చెప్పే పద్ధతి కాస్త సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి ఇలా జరిగినట్లు ఉంది. అజిత్ తెగింపు క్రిస్పీగా 2 గంటల 23 నిమిషాలకు కుదించుకుంది. బ్యాంక్ రాబరీకి సంబంధించి రెండు గ్యాంగ్స్ మధ్య చేజ్ డ్రామాగా దర్శకుడు వినీత్ దీన్ని రూపొందించారు. అసలు బజ్ లేని పరిస్థితుల్లో దీనికి ఓపెనింగ్స్ రావడం కష్టమే. మిగిలిన రెండు ఇంకా సెన్సార్ కాపీని సిద్ధం చేసుకోలేదు. ఇంకో 2-3 రోజుల్లో ఆ లాంఛనం పూర్తవుతుంది. వీటిలో ఏది 3 గంటలకు దగ్గరగా లేకపోవడం కొంచెం రిలీఫ్ కలిగించే అంశం. పండుగ హడావుడిలో ఎక్కువ షోలు పడాలంటే లెంత్ ఎక్కువ ఉండకపోవడమే మంచిది. వాల్తేరి వీరయ్య ప్రీలీజ్ ఈవెంట్ 8న వైజాగ్లో వీరసింహారెడ్డి వేడుక 6న ఒంగోలులో భారీ ఎత్తున జరగబోతున్నాయి. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.